పై సబ్ కలెక్టర్ కార్యాలయానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, అగ్నిమాపక శాఖ డీజీ చెరుకుని ఘటనాస్థలి పరిశీలించారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని స్పెషల్ టీం అధికారులు విచారణ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు సంబంధించిన రెవెన్యూ సిబ్బందిని డీఎస్పీ ఆఫీస్కు పిలిపించుకుని స్పెషల్ టీం అధికారులు ఒక్కొక్కరిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై అనుమానం ఉన్న వ్యక్తులను కూడా పిలిపించుకుని స్పెషల్ టీం అధికారులు విచారిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సబ్ కలెక్టర్ కార్యాలయానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అగ్నిమాపక శాఖ డీజీ చేరుకుని ఘటనాస్థలి పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ విచారిస్తున్న స్పెషల్ టీం చేరుకుని పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు. హరిబాబు, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందా? ఎవరెవరు విచారణకు హాజరయ్యారు? మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 7 మందిని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 7 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని, మదనపల్లెలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు వచ్చిన సిబ్బందిని ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద ముఖ్యంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శితో పాటు అగ్నిమాపక డీజీ కూడా వాళ్ళని విచారిస్తూ వాళ్ళ నుంచి వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మదనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఏం జరుగుతుంది, ఎలా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, అసలు ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారన్న దాని మీద కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే దీనికి సంబంధించి ఇప్పటికే మాధవరెడ్డి ఇంట్లో పెద్దటి రామచంద్రారెడ్డి కుటుంబ సతీమణి స్వర్ణలతకు సంబంధించిన ఆధారాలు కొన్ని బయటపడడంతో దాని మీద కూడా పోలీసు అధికారుల దృష్టి సారించారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.